ఇప్పుడు చూడండి, మనము తండ్రి అన్నప్పుడు మనకు దాని ప్రత్యేకత అర్థం కాదు, కానీ అబ్బా అన్న మాట, అబ్బా తండ్రి ఉంది, అబ్బా అంటే కూడా తండ్రే, కానీ అబ్బా అన్న కూడా అంటే యాక్చువల్గా అయితే తండ్రి కుమారుల మధ్య ఉండేటువంటి ఇంటిమసీని, అంటే సన్నిహిత సంబంధాన్ని తెలియపరుస్తుంది అబ్బా అనేటువంటి వర్డ్. అబ్బా అన్న తండ్రి అన్న ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ చెప్తాను చూడండి, ఇప్పుడు మనం నార్మల్గా ఎవరన్నా పెద్దవాళ్ళు అనుకో, నాకు తండ్రితో సమానం అండి అంటాం, నాకు నాన్నగారితో సమానం అన్న మాట అనం, తండ్రితో సమానం అంటాం ఎవరన్నా. మనకన్నా పెద్దవాళ్ళు ఎవరు నుండి వాళ్ళకు మన మేలు కోరేలు ఎవరు ఉన్నారు అనుకుంటే మనం ఏమంటాం అంటే ఆయన నాకు తండ్రితో సమానం అని అంటాం. అంటే బేస్ అర్థం ఆయన యాక్చువల్గా తండ్రి కాదు కానీ తండ్రితో, కానీ మళ్ళీ దాన్ని మనము అక్కడ రిలేషన్షిప్ మనం మాట్లాడినప్పుడు నాకు నాన్నగారితో సమానం అనం, అక్కడ తండ్రితో సమానం అని అంటాం కానీ మాకు నాన్నగారితో సమానం అనం. ఎందుకని ఒక వ్యక్తిని తండ్రి అని పిలిచే రిలేషన్ వేరు, ఒక వ్యక్తిని నాన్న అని పిలవడం వేరు. మన భాషలో చెప్పండి, మన కల్చర్లో చెప్పాలంటే మనం చాలామందిని నాకు తండ్రి లాంటివాడు అంటాం కానీ నాకు నాన్న లాంటివాడు అను. ఎందుకంటే రెండిట్లో మీనింగ్ బేసిక్గా ఒకటైనప్పుడు కూడా ఆ రిలేషన్షిప్లో సన్నిహిత సంబంధములు తండ్రి అన్న దానికంటే మన భాషలో నాన్న అన్న దానికి ఇంకా ఎక్కువ సన్నిహిత సంబంధం ఉంది. అందుకని మనం చాలామందిని తండ్రి అంటాము బహుశా, కానీ అందరినీ నాన్న అని పిలవం బేసిక్గా, లేదా డాడీ అని పిలవం. ఎందుకని మన భాషలకు వచ్చేసరికి నాన్న అన్నప్పుడు అది తండ్రి అన్న దానికంటే, తండ్రి అన్న అర్థం భావనిచ్చే దానికంటే నాన్న అనేటువంటి దాన్ని ఇంకొంచెం క్లోజ్నెస్ ఉంది అక్కడ, ఇంకా కొంచెం దగ్గర సంబంధం ఉంది, ఇంకొంచెం ఇంటిమసీని తెలియజేస్తుంది నాన్న అనేటువంటి పదం. ఎలాగైతే మన భాషలో అర్థం ఒకటైనప్పుడు కూడా తండ్రి అన్నది వేరు నాన్న అన్నది వేరు, అలాగే అక్కడ కూడా పౌల్ మాట్లాడుతున్నప్పుడు అబ్బా అన్నప్పుడు మనకి నాన్న అని ఎలాగంటామో అలాగా అక్కడ అబ్బా అన్న మాట వాడబడింది. అందుకని అబ్బాన తండ్రి నోటన్నాడు. అబ్బా తండ్రి అన్నమాట ఎందుకన్నాడు అక్కడ? అబ్బా తండ్రి ఎందుకన్నాడంటే నువ్వు జస్ట్ దేవుని తండ్రి అంటే బయట వాళ్ళు కొంతమంది మనం పెద్దవాళ్ళని తండ్రిగా భావిస్తాం చూస్తారా, నువ్వు దేవుని కూడా అలా భావించమని కాదు. దేవుడు ఇక్కడ మనం ఎంత క్లోజ్నెస్ తీసుకొచ్చాడంటే, ఎంత క్లోజ్ రిలేషన్లో తెచ్చాడంటే, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఒక నువ్వు నిన్ను కన్నటువంటి తండ్రి నువ్వు ఎలాగైతే నాన్న అని చాలా క్లోజ్గా పిలుస్తావో అంత క్లోజ్గా నువ్వు దేవుణ్ణి కూడా నాన్న అని పిలవచ్చు అంటావు. అంటే నాన్న అంటే దానిలో అది కుమారు పిల్లలు పిలుస్తున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఎంత క్లోజ్నెస్ ఉండి పిలుస్తారో, అలాగే బిడ్డలు పిలుస్తున్నప్పుడు తండ్రి నాన్న అని పిలవగానే ఎంత క్లోజ్నెస్ అని ఫీల్ అవుతాడు బిడ్డల విషయంలో, అలాగే మనము కూడా ఇప్పుడంట దేవుని తండ్రి అని పిలిచేటప్పుడు లేదా అబ్బా అని పిలిచేటప్పుడు వారిద్దరి మధ్యన అంటే మనకి దేవుని మధ్యన అంత క్లోజ్నెస్ ఉంటుందంట. అందుకనే ఇక్కడ పౌలు తండ్రి అని అనకుండా అబ్బా తండ్రి అని మాట్లాడాడు.